కార్యకర్తలకు భరోసా, నంద్యాలకు జగన్. ఓవైపు ఎమ్మెల్సీ ఎన్నికల విజయం కోసం వరుస మీటింగ్లు నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్, మరోవైపు టీడీపీ నాయకుల చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాలను కలుస్తూ భరోసా ఇస్తున్నారు. ఇటీవల విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తల్ని పరామర్శించిన ఆయన ఈరోజు నంద్యాల జిల్లాలో పర్యటించబోతున్నారు. రాజకీయ దాడిలో హత్యకు గురైన పసుప్లేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చేందుకు జగన్ నంద్యాల వెళ్తున్నట్టు పార్టీ శ్రేణులు అంటున్నారు. నంద్యాల పర్యటన తర్వాత జగన్ బెంగళూరుకు వెళ్లనున్నారు. రేషనలైజేషన్ దిశగా సచివాలయాల వ్యవస్థ. గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ రేషనలైజేషన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చిన్న పంచాయతీల్లో తక్కువ మంది, పెద్ద పంచాయతీల్లో ఎక్కువ మంది ద్వారా ప్రజలకు సేవలు అందించేలా ఆలోచనలు చేస్తోంది. 1.61 లక్షల మంది కార్యదర్శులను ప్రభుత్వం వినియోగించుకోనుంది. సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులు వార్డు సచివాలయాల్లో పరిపాలన, శానిటరీ, విద్య, సంక్షేమ, ఆరోగ్య, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ప్రతిపాదించనుంది. బీజేపీకి వ్యతిరేకంగా జగన్ అడుగులు. బీజేపీకి వ్యతిరేకంగా వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీ స్పష్టం చేసింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రం తెచ్చిన రైతు చట్టాలతో పాటు సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులను వైసీపీ సపోర్ట్ చేసింది. ఇప్పుడు బీజేపీకి చంద్రబాబు, పవన్ అనుకూలంగా ఉండడంతో తాము అటువైపుగా వెళ్తే రాజకీయంగా నష్టపోతామన్న భావనతో జగన్ ఉన్నట్లు సమాచారం. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి వైపు వెళ్తున్నారని తెలిసింది. స్మగ్లింగ్ చేసేవారే ఇప్పటి హీరోలు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో గురువారం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతరం చేసిన వ్యాఖ్యలు మెగా, అల్లు అభిమానుల మధ్య చిచ్చు రాజేశాయి. 2 ఒలింపిక్ పథకాలు గెలిచిన 4వ భారతీయుడుగా నీరజ్ రికార్డు. ఒలింపిక్స్ క్రీడల్లో 2 వ్యక్తిగత పథకాలు సాధించిన 4వ భారత్ ప్లేయర్గా నీరజ్ చోప్రా గుర్తింపు పొందాడు. అతను 2020 టోక్యోలో స్వర్ణం, 2024 ప్యారిస్లో రజతం పొందాడు. గతంలో రెజ్లర్ సుశీల్ బీజింగ్లో 2008లో కాంస్యం, 2012 లండన్లో రజతం పొందాడు. షట్లర్ పీవీ సింధు 2016 రియోలో రజతం, 2020 టోక్యోలో కాంస్యం పొందింది. షూటర్ మనుభాకర్ 2024 ప్యారిస్లో 2 కాంస్యాలు పొంది ఈ ఘనత సాధించారు.